అమ్మవారిని సాగనంపే పద్ధతి వెళ్ళిరా తల్లి అని చెప్పి అమ్మవారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అసలు ఉద్వాసన ఎవరెవరు చెప్పాలి అంటే అమ్మవారి పూజాపీఠం ఎప్పుడు కదపాలి ఉద్వాసన మంత్రం ఏమిటి అలాగే దసరా పండుగ రోజున ఉద్వాసన చెప్పాలా లేదా దసరా పండుగ తర్వాత ఉద్వాసన చెప్పాలా అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈ రోజు పూజా వీడియోల విషయం తెలుసుకుందామండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఇలా ఉద్వాసన పలికితే నవదుర్గల ఆశీర్వాదము లభిస్తుంది అలాగే మనలో చాలామంది కలిసం అఖండ దీపాన్ని పెట్టి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలో పూజలు చేస్తూ ఉంటారు మరి కలిసం అఖండ దీపం పెట్టినవారు ఎప్పుడు పూజాపేటాన్ని కదపాలి ఉద్వాసన ఎలా చెప్పాలి అలాగే కలిసం అఖండ దీపం లేకుండా మామూలుగా అమ్మవారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకున్న వారు ఎప్పుడు పూజాపీఠాన్ని కదపాలి ఉద్వాసన అమ్మవారికి ఎలా చెప్పాలి అని పూర్తి విశేష వివరాలతో మీకు ఈ పూజా విధానం అయితే షేర్ చేయడం జరుగుతుందండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అమ్మవారిని ఇలా తొమ్మిది రోజులు పూజించి పదవ రోజున దసరా పండుగ జరుపుకొని అమ్మవారిని సాగనంపాలంటే మాత్రం నా మనసుకి చాలా బాధ కలుగుతుందండి ఎంత బాధ నేను చెప్పలేనమాట నా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజలు చేసి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాము కానీ అప్పుడే పది రోజులు అయిపోయాయే అన్నట్లుగా గడిచిపోయిందండి పూజాపీఠం కదుపుతూ ఉంటే మనసంతా కదిలిపోయిందనే చెప్పాలి కానీ తప్పదు కదండి కుటుంబ బాధ్యతల వలన అమ్మవారికి ఇలా ఉద్వాసన తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది అసలు అమ్మవారికి ఉద్వాసన ఎందుకు చెప్పాలి అంటే అమ్మవారిని అతిథిలా ఇంటికి పిలిచి అమ్మవారికి సకల మర్యాదలతోటి మూడు పూటల అంటే ఉదయం దీపారాధన మధ్యాహ్నం మహానైవేద్యం సాయంత్రం వేళ దీపారాధన చేస్తూ అమ్మవారిని ఆ స్తోత్రాలతో పూజిస్తూ అభిషేకాలు చేస్తూ ఈ పది రోజులు కూడా అమ్మవారికి ఎంతో వైభవపేతంగా పూజలవి చేశాం కానీ నిత్యంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇదే విధంగా పూజలు అయితే కుటుంబ బాధ్యతల వల్ల చేయలేం కదండి అందుకుగాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఈ విధంగా కొలుచుకొని పూజలు అయితే చేస్తూ ఉంటాము అందుకని తొమ్మిది రోజుల అనంతరం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలి ఉద్వాసన ఎవరెవరు చెప్పాలి అంటే చాలామంది కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజాపేటను ఏర్పాటు చేసి పూజనైతే చేస్తూ ఉంటాము వారు ఉద్వాసన పలకాలి అలాగే తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు లేదా ఏ ఒక్క రోజు పూజాపేట ఏర్పాటు చేసినా కూడా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి పూజాపేటను కదపాలి నిత్య పూజగా అంటే దేవుని మందిరంలోనే అమ్మవారి పటం పెట్టుకుని పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్వాసన అనేది అమ్మవారికి చెప్పనవసరం లేదండి ఎందుకంటే నిత్య పూజగా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి ఉద్వాసన పలకనవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ పన్నెండో తారీఖు శనివారంతో దసరా పండుగ వస్తుంది ఈ రోజుతో మనకి దసరాతో మొత్తం పది రోజులు పూజా విధానము తొమ్మిది రోజుల పూజ పూర్తయిన తర్వాత దసరా పండుగ రోజున పూజాపీఠాన్ని కదప వచ్చినా లేదా ఏ రోజున పీఠాన్ని కదపాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము దసరా పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతకంగా దసరా పండుగను మనందరం కూడా జరుపుకుంటామండి అందుకని దసరా పండుగతో సహా మొత్తం పది రోజులు పది రోజుల పూజను పూర్తి చేసుకుని పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది లేదా తొమ్మిది రోజుల పూజ పూర్తయిన తర్వాత దసరా పండుగ రోజున కదపవచ్చిన అంటే దసరా పండుగ రోజున చాలా విశేషంగా సెమీ వృక్ష పూజన అయితే చేస్తూ ఉంటారండి అంటే జమ్మి చెట్టుకి పూజలు అవి చేస్తూ ఉంటారు జమ్మి చెట్టులోనే అపరాజితా దేవి కొడుకు తీరి ఉంటారని చెప్తారు కాబట్టి అమ్మవారికి అయితే ఈ రోజున పూజలు చేస్తారండి ఎవరైతే మేము సాయంత్రం వేళకి మేము జమ్మి చెట్టు పూజ చెయ్యము అనుకున్న వారు ఎవరైనా సరే దసరా పండుగ రోజున ఉదయం వేళ అమ్మవారికి పూజ చేసిన తర్వాత పూజాపీఠాన్ని కదపవచ్చు పండుగ కదా అని చాలామంది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి పండుగ కూడా పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఆదివారం అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు ఉదయం వేళ పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది దసరా పండుగ రోజున చాలామందికి నాన్వెజ్ తినే అలవాటు ఉంటుంది మరి ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చున పూజాపేట ఒకవేళ దసరా పండుగ రోజున ఉదయం వేళ కదిపిన తర్వాత అయినా నాన్ వెజ్ తినవచ్చిన లేదా మరుసటి రోజు ఆదివారం వేళ పూజాపేటాన్ని కదిపినా కూడా నాన్ వెజ్ ఎప్పుడు తినాలి అని చాలామంది సందేహం అయితే ఉందండి దసరా పండుగ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారంతో కూడా దసరా పండుగ అయితే వచ్చిందండి కాబట్టి చాలామంది కూడా శనివారం వేళ నాన్ వెజ్ అది తినరు కాబట్టి అయినా దసరా పండుగ రోజు నాన్ వెజ్ అది తినకూడదు అమ్మవారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసిన వేళ ఇంట్లో అయితే నాన్ వెజ్ అది వండకూడదు తినకూడదు అక్టోబర్ పదమూడో తారీఖు ఉదయం వేళ పూజాపీఠాన్ని కదిపిన తర్వాత ఇంట్లో నాన్ వెజ్ వండవచ్చు తినవచ్చండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు అమ్మవారి యొక్క పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే దేవి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు దసరా పండుగ ఇక పండుగతో కలిపి మొత్తం పది రోజులు పూజా విధానాన్ని పూర్తి చేసుకొని ఆదివారం ఉదయం అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది పది రోజులు పూజను పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఆదివారం ఉదయం వేళ కూడా ఉదయాన్నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని అమ్మవారి పూజాపీఠం దగ్గర కూడా శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన వెలిగించి అమ్మవారి ముందు ఏదైనా కష్టోత్తరం చదువుకుని ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజన వండి అమ్మవారికి చలవ చేయడం కోసం ఇలా దద్దోచనం పెట్టి అమ్మవారికి దీపదూప నైవేద్యాలన్నీ సమర్పించవలసి ఉంటుంది ఇంకా అమ్మవారి ముందు క్షమాపార్ధన కోరవలసి ఉంటుందండి ఎందుకంటే పూజలో తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించి తల్లి నాకు తెలియకుండా జరిగినటువంటి ఆ తప్పులను కూడా నన్ను నీ బిడ్డగా మన్నించి నన్ను కాపాడు తల్లి అని అమ్మవారి ముందు నమస్కరించుకోవాలి క్షమాపార్ధన కోరాలి అలాగే అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం మగవారు పడి చేయాలండి అలాగే మీరు కూడా ఆడవారు కూడా నమస్కరించుకోవాలి ఈ విధంగా అమ్మవారి పూజనైతే పూర్తి చేయవలసి ఉంటుంది ఇక ఇప్పుడు దీపం ఉండగానే అమ్మవారి పూజా పెట్టడానికి ఉంటుందండి అందుకుగాను ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేసి ఉంటారు కదండి ఆ కుంకుమ కుంకుమతుటుటిని పెట్టుకోండి అలాగే రెండు అక్షంతాలు తీసుకుని మీద వేసుకోండి కుటుంబ సభ్యుల మీద వేయండి అమ్మవారి ముందు నమస్కరించుకొని అమ్మ వెళ్ళిరా తల్లి మళ్ళీ నీకు వచ్చే ఏడాది ఎంతకంటే ఘనంగా పూజ చేసుకుని వైవపేతంగా చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలగజైతల్లిన్ని నమస్కరించుకుని అమ్మవారి యొక్క పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుందండి అలాగే ఉద్వాసన మంత్రంతో అమ్మవారి యొక్క పూజా పటం కానీ అలాగే కలిసం అఖండ దీపం కానీ విగ్రహం కానీ కదపవలసి ఉంటుంది ఆ ఉద్వాసన మంత్రం కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తానండి చదువుతూ అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది ఉద్వాసన మంత్రంతో ఈ విధంగా అమ్మవారి యొక్క పటాన్ని అనేది మూడుసార్లు పైకి ఎత్తి పెట్టాలండి యథాస్థానంలోకి అలాగే పూజలు అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా లేదా పసుపు అమ్మవారి భావిస్తూ మీరు పూజలు చేస్తున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క విగ్రహం కానీ పసుపు ముద్దను కానీ ఇలా మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చి యథాస్థానం అంటూ ఉద్వాసన మంత్రం అనేది చెప్పుకోవాలి పునరాగమనాయచా అంటూ అలాగే పూజలో పెట్టిన వినాయకుని కూడా ఇలాగే మూడు సార్లు ఎత్తిపెట్టాలండి ఇంకా అలాగే అదేవిధంగా కలిసం అఖండ దీపం కూడా అంతే అలాగే అఖండ దీపాన్ని అయితే మనం కొండెక్కించకూడదండి నూనె పోయకుండా ఉన్నట్లయితే దీపం వెలుకున్నంతసేపు కూడా అలానే ఉంచి ఆ తర్వాత అయితే మీరు కాఖండ దీపాన్ని తీయవలసి ఉంటుంది అలాగే కలిసం అనుకోండి కలిసం కూడా ఇలా కదిపిన తర్వాత అంటే ఉద్వాసం చెప్పి పూజాపేటంలోనూ కదిపిన తర్వాత ఇంకా పూజలో వెలిగించినటువంటి నిత్య దీపారాధన కూడా గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపే పూజాపీఠ ఆయన కదిపి తీయవలసి ఉంటుందండి అమ్మవారికి ముందుగా నమస్కరించుకొని నేనైతే విగ్రహం తీస్తున్నాను విగ్రహం తీసి అమ్మవారి యొక్క వస్త్రాలు ఇవన్నీ కూడా తర్వాత తీసుకుంటానండి పక్కన పెట్టేస్తున్నాను అలాగే కలిసం చెంబులో నీళ్ళు అయితే మాత్రం ఒక తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షం చేయాలండి ఒకళ్ళు బియ్యం వేసినట్లయితే పరమన్నం వండుకోవాలి కలిశం కింద కూడా బియ్యం వేస్తాం కదండి ఆ బియ్యం కూడా మీరు నాన్ వెజ్ అది వండినప్పుడు రైస్గా వండుకొని తినవచ్చు ఇంకా అమ్మవారి పూజలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఇంకా నేను ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అయితే మనసంతా చాలా బాధగా అనిపించిందండి ఎందుకంటే ఈ పది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరిగాను ఇంకా పూజలు పెట్టినటువంటి ఈ చీటీని ఏం చేయాలి అంటే దక్షిణ సమేతంగా మనం పూజలు అయితే పెట్టాం కదండి అలాగే ఈ దక్షిణతో సమేతంగా మీరు ఏదైనా శక్తి స్వరూపమైన అమ్మవారి అయితే ఈ చీటీ ఇంకా అలాగే డబ్బులు కూడా హుండీలు అయితే వేయవలసి ఉంటుంది నేనైతే దసరా పండుగ రోజున వృక్షానికి పూజ ఎవరైతే చేస్తారో అక్కడే ఈ చీటీని అయితే జమ్మి చెట్టుకి కట్టమని చెప్పానండి అలా కుదిరినవారు ఈ విధంగా అమ్మవారి హుండీలో కూడా ఇంకా దక్షిణతో పాటుగా ఈ చీటీని కూడా హుండీలో వేయవచ్చు ఇంకా పూజలో ఉపయోగించిన పువ్వులు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు చేసినట్టు పూజలో ఉపయోగించిన పువ్వులన్నీ కూడా ఒక కవర్లో స్టోర్ చేసుకొని ఒక ఎరువుగా మారిన తర్వాత మీ పెరట్లో ఉన్న మొక్కలకి ఎరువుగా వేయవచ్చండి లేదు మాకు అటువంటి ఫెసిలిటీ ఏమీ లేదు అనుకున్నవారు పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదలులో వేయవచ్చు తొమ్మిది రోజులు పూజ పూర్తయింది కదండి దసరా పండుగ రోజున పూజాపీఠాన్ని కదపవచ్చా అంటే అంటే మీకు తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల మీకు తర్వాత రోజు పూజాపీఠం కదపడం కుదరినట్లయితేనే దసరా పండుగ రోజున పూజాపీఠాన్ని కదపవచ్చండి పూజానంతరము ఇంకా కుంకుమ పూజ అది పూజలు చేశాం కదండి ఆ కుంకుమను ఏం చేయాలి అంటే ఒక బాక్స్ స్టోర్ చేసి ప్రతి రోజును కూడా నుదుటన ధారణ చేయండి అలాగే నిమ్మ పండ్లు కనుక పూజలు పెట్టినట్లయితే నిమ్మకాయలను కూడా మీరు వ్యాపార స్థలంలో కానీ ఇంటి సింహద్వారానికైనా కట్టవచ్చు లేదా వాహనాలకైనా కట్టవచ్చండి తొమ్మిది రోజులు అమ్మవారికి ఇలా తాంబూలు ఇవ్వకపోయినా దసరా పండుగ రోజున ఇచ్చినటువంటి తాంబూలమైనా సరే మీరే తీసుకోవాలండి ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది అమ్మవారి ప్రసాదంగా భావించాలి ఇంకా నిత్య దీపారాధనకు ఉపయోగించినట్టు తీపపు గుందులు ఇవన్నీ కూడా తీసేయాలి తమలపాకులు ఇవన్నీ కూడా నిర్మాణ్యంలోనే కలిపేయాలండి అక్టోబర్ పదమూడో తారీఖు ఆదివారం ఉదయం వేళ కనుక మీకు పూజాపీఠాన్ని కదపడం కుదరనట్లయితే సాయంత్రం వేళ కదపవచ్చు అంటే కదపవచ్చండి కానీ మరి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన అలా కదపకూడదండి సాయంత్రం ఐదు గంటల సమయంలో అయితే పూజాపీఠాన్ని కదపవచ్చు ఎందుకంటే సాయం సంధ్య సమయం వేళ అంటే మళ్ళీ రెండో పొద్దు అని అంటారు కదా అందుకని ఉదయం వేళ పూజాపీఠాన్ని కదిపినప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంట అయితే కదిపి తీయకూడదండి కాబట్టి ఉదయం పూజ చేశారు దీపం గగనమైంది పన్నెండు గంటల లోపే పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను అలంకరణ చేశాం కదా మరి ఆ నిమ్మకాయల మాల ఏం చేయాలి అంటే ఆ నిమ్మకాయల మాలను కూడా మీరు ఇంటి సింహద్వారానికి వాహనాలకి లేదా వ్యాపారం జరిగే స్థలంలో అయినా సరే నిమ్మకాయల మాలని అలంకరణ చేయవచ్చండి అలాగే పూజలు పెట్టినటువంటి సేమి వృక్షము వృక్షంలో వేసినటువంటి నీళ్లను కూడా ఒక తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షం చేయాలి అలాగే వృక్షం ఆకులు లేదంటే చిన్న చిన్న కొమ్మలవి పూజలు పెట్టాం కదండి వాటిని కూడా పారే నదిలో అలాగే నిర్మాల్యంలో కలిపి వేయవలసి ఉంటుంది అమ్మవారి ముందు గాజులు పెట్టుకున్నాం కదా ఈ గాజులు చాలా మహిమాన్వితమైనవి మీరు వేసుకోవాలనుకుంటే కొన్ని గాజులు వేసుకుని ఎవరికైనా ముత్తైదులకు ఈ గాజులు అయితే ఇవ్వవచ్చు ఇంకా పసుపు కుంకుమ పూజలు పెట్టాం కదా ఇవి కూడా మీరు ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు ఈ పసుపుని మీరు తులసమ్మ దగ్గర అలంకరణ చేయడానికి లేదా సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టవచ్చు ఎంతో మహిమాన్వితమైన ఈ కుంకుమను మాత్రం బాక్స్ స్టోర్ చేసి ప్రతిరోజు కూడా నొత్తటం దారం చేయండి ఎక్కువ కుంకుమ ఉన్నట్లయితే మాత్రం ఎవరికైనా ముత్తైదులకు కుంకుమ కుంకుమైతే ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా మంచిది ఇప్పటివరకు మేము కామాక్షి దీపం పెట్టలేదండి దసరా దేవి నవరాత్రులోనే మేము కామాక్షి దీపం పెట్టాం ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఇంట్లో కామాక్షి దీపాన్ని వెలిగించాలా అంటే అలాంటిది ఏమీ లేదండి మా ముఖ్యమైన రోజుల్లో పండుగ పర్వదినాలలో కూడా కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు ఒకసారి వెలిగిస్తే ప్రతిరోజు వెలిగించాలని అయితే నియమం లేదు అమ్మవారికి నివేదించినటువంటి నైవేద్యాలు కూడా మీరే తినాలండి లేదా ఎక్కువగా ఉన్నట్లయితే ఎవరికైనా పంచి పెట్టవచ్చు ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా పూజలో సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ అందరికి కూడా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి